వైకుంఠం నుండి లక్ష్మి వచ్చే ఈ పుణ్య భూమికి జై రామ్ బాటికి జై రామ్ బాటికి వైకుంఠం నుండి లక్ష్మి వచ్చే ఈ పుణ్య భూమికి జై రామ్ బాటికి జై రామ్ బాటికి జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా మార్గశిర బకుళ సప్తమి తల్లి జన్మ మాయను మార్గశిర బకుళ సప్తమి తల్లి జన్మ మాయను ద్రామమది ధన్యమాయ జనని పాద ధూళిచే గ్రామమది ధన్యమాయ జనని పాద ధూళిచే జై మా శారదమా 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 వైకుంఠం నుండి లక్ష్మి వచ్చే ఈ పుణ్య భూమికి జై రామ్ బాటికి జై రామ్ బాటికి జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా లోకములో శోకమును బాపుటకు వచ్చెను లోకములో శోకమును బాపుటకు వచ్చెను భక్తజనుల ఉద్ధరింప పేదలింట పుట్టెను భక్తజనుల ఉద్ధరింప పేదలింట పుట్టెను జై మా శారదమా 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 వైకుంఠం నుండి లక్ష్మి వచ్చే ఈ పుణ్య భూమికి జై రామ్ బాటికి జై రామ్ బాటికి జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా
రామ కృష్ణుని పతిగా పొందే పరంధామ వాసుని రామ కృష్ణుని పతిగా పొందే పరంధామ వాసుని రామచంద్రుడు అమ్మ తండ్రి శ్యామ కన్న తల్లి రామచంద్రుడు అమ్మ తండ్రి శ్యామ కన్న తల్లి జై మా శారదమా 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 వైకుంఠం నుండి లక్ష్మి వచ్చే ఈ పుణ్యభూమికి జై రామ్ బాటికి జై రామ్ బాటికి జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా అమోదర తీరమున అమ్మ వెలస చూడండి అమోదర తీరమున అమ్మ వెలస చూడండి ప్రేమధను పంచుటకు లక్ష్మి వచ్చ తెలియుడి ప్రేమధను పంచుటకు లక్ష్మి వచ్చ తెలియుడి జై మా శారదమా 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 వైకుంఠం నుండి లక్ష్మి వచ్చే ఈ పుణ్యభూమికి జై రామ్ బాటికి జై రామ్ బాటికి జై మా శారదమా జై మా శారదమా జై మా శారదమా ఈరోజు శారదమాత జన్మదినం.
మనమంతా కూడా చాలా ముందుగానే వచ్చేసాము ఇక్కడికి. ఉదయం 5 గంటల ముందుగానే వచ్చి కూర్చున్నాము. అంతసేపు అమ్మ కృప కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అమ్మ కృప మనకు కావాలని చెప్పి అన్ని పనులు వదులుకొని ఇక్కడికి వచ్చాం. సో భగవంతుని యొక్క కృప, శారదామాత కృప సో మనకు ఎలా వస్తుంది అని. దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? కండిషన్స్ లేవా? ద గ్రేస్ ఆఫ్ ది డివైన్ మదర్, గ్రేస్ ఆఫ్ గాడ్, ఈజ్ ఇట్ కండిషనల్ ఆర్ అన్కండిషనల్ అని. సో దానికి ఒక కొన్ని సంఘటనలు చెప్తాను, మీరే అనుకోండి, తెలుసుకున్న తర్వాత అది కండిషనల్ అన్కండిషనల్ అని చెప్పి. సో మనం చూస్తాం, ఒక భక్తుడు, ఆయన పేరు గిరీష్ చంద్ర ఘోష్ అని. ఈయన రామకృష్ణ వారి దగ్గరికి ఆశ్రయం పొంది, రామకృష్ణ వారిని ఆశ్రయించి తర్వాత సార్ రామకృష్ణ వారి భక్తుల్లో చాలా ముఖ్యమైన వాడుగా అయ్యాడు ఆయన. ఆయనలో ఎంతో మార్పు వచ్చింది జీవితంలో, ఆయన జీవితంలో ఎంతో మార్పు వచ్చింది రామకృష్ణ వారి సాంగత్యం వల్ల. సో వెన్ యూ టేక్ అప్ దిస్ ఏ డివోటీ బై నేమ్ గిరీష్ చంద్ర ఘోష్, ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ హిమ్. సో ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ శ్రీరామకృష్ణ, సో దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ హిస్ పర్సనాలిటీ. హీ వాజ్ ఎ బొహీమియన్. హీ గెట్స్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్, ఫోకస్డ్, సో బికమ్స్ నోటెడ్ డిసైపుల్ ఆఫ్ శ్రీరామకృష్ణ. బట్ బిఫోర్ హీ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ శ్రీరామకృష్ణ, బిఫోర్ హీ నోస్ హూ ఇస్ శ్రీరామకృష్ణ, వెన్ హీ వాజ్ యంగ్, సో హీ బికమ్ సీరియస్లీ ఇల్. హీ వాజ్ డోన్ విత్ టైఫాయిడ్ ఫీవర్, వాజ్ హాస్పిటలైజ్డ్. ఎంత ఇంతవరకు ఆయన రామకృష్ణుల వారిని కలుసుకోలేదు. రామకృష్ణ అంటే ఎవరూ తెలియదు ఆ గిరీష్ చంద్ర ఘోష్కి. అటువంటప్పుడు ఆయనకు తీవ్రమైన జ్వరం వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసేస్తారు ఆయన. అప్పుడేమవుతుందంటే డాక్టర్లు అంతా ఆశ వదులుకున్నారు, ఈయన ఇంకా బతకడం చెప్పి ఆశలు వదులుకున్నారు అందరూ. సో డాక్టర్స్ హూ వర్ ట్రీటింగ్ హిమ్, సో దే డిక్లేర్డ్ హీఈస్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. బట్ హూ విల్ డిసైడ్ దాట్? దాట్ గాడ్ విల్ డిసైడ్ హూ విల్ సర్వైవ్, హూ విల్ నాట్ సర్వైవ్ అని. సో గాడ్ లాఫ్స్ ఎట్ 3 టైమ్స్ అంట. ఎప్పుడంటే ఒక డాక్టరు పేషెంట్ చూసి చెప్తాడంట, ఏం భయపడలేదు, నేను వాడిని బతికిచ్చేస్తానని. గాడ్ నవ్వుతాడంట, భగవంతుడు నవ్వుతాడంట. ఎందుకంటే ఎంత మూర్ఖత్వం వీడికి, చంపేది నేను, బతికించేది నేను అనుకోవడం వెళ్ళాను, నేను బతికిస్తున్నానని చెప్పి. సో గాడ్ లాఫ్స్ ఇన్ ది డాక్టర్ సేస్, ఓ నో, నథింగ్ టు వరీ, సో హీ విల్ బీ ఆల్ రైట్, ఐ విల్ క్యూర్ హిమ్ అంటాడు. దెన్ గాడ్ స్మైల్స్, ఇట్ ఇస్ హై హూ మేక్ హిమ్ సర్వైవ్ ఆర్ హూ మేక్ హిమ్ డై, సో దిస్ పర్సన్ థింగ్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ అని. ఇంకొక విషయం అంటే, ఇద్దరు అన్నదమ్ములు ఆస్తిని పంచుకుంటున్నారు, మధ్య గీతలు గీచేస్తున్నారు, ఇటువైపు నాది ఇటువైపు నీది అని. సో 2 బ్రదర్స్ ఆర్ డివైడింగ్ ద ప్రాపర్టీ, ఇది నా వంతు, ఇది నీ భాగం అని. దెన్ అగైన్ గాడ్ స్మైల్స్, ఏం పిచ్చోళ్ళు వీళ్ళు, ద హోల్ వరల్డ్ బిలాంగ్స్ టు మీ, యూనివర్స్ బిలాంగ్స్ టు మీ, సీ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ దీస్ పీపుల్, దిస్ పార్ట్ ఈస్ మైండ్, దట్ పార్ట్ ఈస్ యువర్స్.
So all doctors gave up hope. He is not going to survive. So అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆయన కలలో ఒక దేవి కనబడుతుంది. ఆ దేవి ఏం చేస్తది? ఆయన దగ్గరికి వచ్చి నోర్తురం అని చెప్పి ఒక తెల్లని ఒక స్మాల్ వైట్ బాల్ ఆయన నోట్లో వేస్తది. ఆ నోట్లో పడిన వెంటనే ఆయన పూర్తిగా కోలుకుంటాడు. ఆ జ్వరమంతా పోతుంది. సో హీ సీస్ ఏ దేవి కమింగ్ ఇన్ హిస్ డ్రీమ్ అండ్ టేక్స్ అవుట్ ఏ స్మాల్ వైట్ బాల్, ఏ స్మాల్ పిల్, పుట్స్ హిమ్ ఇన్ హిస్ మౌత్. సీ ది మ్యాజిక్. ఆల్ ది టైఫాయిడ్ లీవ్స్ హిమ్. He is completely survived. So this person, Girish Chandra Ghosh, he doesn't know who is that Devi. A Devi evaru naaku mandichina batikinchina Devi evaru vaadiki teliyadu asalu. Exactly after 16 years. So this Girish happens to go to Jairambati. So when he sees the mother, suddenly he was simply surcharged with emotion. After shedding tears, then he called one of the disciples of Sri Ramakrishna and said, "See, when I fell seriously ill 16 years back, I saw one Devi coming to me, putting a small white pill in my mouth. I got completely recovered. Now I find this is the Devi who came in my dream." పదహారు సంవత్సరాలకు ముందు ఈ దేవి నాకు కళ్ళలో కనిపించింది. ఆ మందు నాలో నాలుగు మీద వేసినప్పటి తర్వాత నాకు నేను పూర్తిగా కోలుకున్నాను. ఆ దేవి ఎవరో కాదు, శారదామాత. మళ్ళీ అంటాడు, నువ్వు వెళ్ళి అమ్మను అడుగు, నా కళ్ళలో వచ్చిన శారదామాతనా లేదా అని వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో అని చెప్తాడు. ఈయన వెళ్ళి అమ్మను అడిగితే అమ్మ చెప్పారు, అవును నేనే వెళ్ళాను, ఆ నీ మందు ఇచ్చింది నేనే అని చెప్తారు. So when he wants to confirm, he sends word to the disciple of Sri Ramakrishna, "This is what I saw in my dream. I want to confirm whether this same Devi came in my dream. Go to mother and ask." So when they went to mother and asked, mother said, "Yes, I only came in his dream." Admission, this medicine anni amma cheptaru. So ikkada what I want to tell you is, ఇక భగవంతుని యొక్క కృప, శారదామాత కృప వాడికి ఎందుకు కలిగింది? వాడు అమ్మను తలుచుకున్నాడా? అమ్మను ప్రార్థించాడా? అమ్మ అంటే ఎవరు తెలియదు అసలు. హౌ హీ గాట్ ది గ్రేస్ ఆఫ్ ది మదర్? ఇట్ నాట్ హూ ఈ శారదాదేవి, ఇట్ నాట్ ప్రే టు హిమ్, నాట్ ఆస్క్ టు గివ్ మీ మెడిసిన్ అండ్ ఆల్ దాట్. వన్ దేవి కమ్స్ ఇన్ హిస్ డ్రీమ్, గివ్స్ ఇన్ ది మెడిసిన్ అండ్ హీ బికమ్స్ కంప్లీట్లీ క్యూర్డ్. ఇక్కడ ఈజ్ ది గ్రేస్ ఇస్ కండిషనల్ ఆర్ అన్కండిషనల్? మనమంతా ఎన్నోసార్లు సాధన చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేసిన తర్వాత మనకు భగవంతుని కృప కలగలేదే అనుకుంటాం. నేను 10 సంవత్సరాలు సాధన చేశాను, 20 సంవత్సరాలు చేశాను నేనండి. సో అందుకు రామకృష్ణ అంటారు, యు కాంట్ పర్చేస్ గాడ్ through your spiritual practices center. And condition ade, nenu namasta japan chesa, laksha japan chesanu nenu, naaku bandu kanipinchaledu ante, can you purchase God with 1 lakh of japa? You can't purchase God like that.
అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ది గాడ్స్ గ్రేస్ ఇస్ లైక్ ఏ బ్రీజ్ దట్ ఇస్ ఆల్వేస్ బ్లోయింగ్ అన్నమాట. ఇట్స్ ఆల్వేస్ బ్లోయింగ్. సో దోస్ హూ ఆర్ గోయింగ్ ఇన్ దట్ బోట్ వాట్ దే షుడ్ డూ అన్ఫర్ ది సెయిల్స్. ఆ తెరచాపను ఎవరైతే వాడుకుంటారు, సో వారికి ఆ కృప లభిస్తుందన్నమాట. సో దోస్ హూ ఈజ్ ద ఓపెన్ ది సెయిల్స్, సో దే గెట్ ది బెనిఫిట్ ఆఫ్ దట్ గ్రేస్. అంటే ఏంటి, ఇక్కడ గాడ్స్ గ్రేస్ అనేది ఎప్పుడు ఉందన్నమాట. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ప్రెసెంట్. We must become fit instruments to receive the grace of God. Then what do we need to do? Make ourselves fit instruments to receive the grace. So what do you mean opening the sails? What do you mean? What do you mean? What do you mean? What do you mean? We need to do the same thing. If we come to the same thing, we need to have a capacity. లేకపోతే కృప నిలబడి మళ్ళీ వెళ్ళిపోతుంది. కృప కావాలంటే మనం ఇవన్నీ చేయాలి, సాధనలు చేయాలి, జపం చేయాలి, తపస్సు చేయాలి, అన్నీ చేయాలి. అప్పుడే కృప వస్తే మనం ఉంచుకోగలుగుతాం, లేకపోతే ఉంచుకోలేము, మళ్ళీ వెళ్ళిపోతుంది. సో నౌ యూ కెన్ మేక్ అవుట్ వెదర్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇట్ కండిషనల్ ఆర్ అన్కండిషనల్ అని. ఇట్స్ ఆల్వేస్ ప్రెసెంట్ అన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ, హౌ మచ్ యువర్ ఏబుల్ టు అబ్జార్బ్. ఓపెన్ యువర్ సెయిల్స్, యు హావ్ టు అబ్జార్బ్ ద గ్రేస్. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ బికమ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. సో ప్రిపేర్ అవర్ సిస్టమ్ ఫర్ దాట్. మనసు తరిపిది అవ్వాలి, మనసు పవిత్రం అవ్వాలి. ఎలా మనసు పవిత్రం అవుతుంది? నామ జపం వల్ల, నామ సంకీర్తన వల్ల, భగవతనామాన్ని చెప్పడం వల్ల. అందువల్ల ఇవన్నీ చాలా ముఖ్యం. మన జీవితంలో ప్రచరణం కూడా మనకు ముఖ్యం. మన మనసు ఎలా ఉంది? మన మనసు ఏం చేస్తూ ఉంది? So this plays a crucial role in our lives. Manaku krupa kavalante kuchunte raadu, daniki sadhana tappakunda kavali. Sadhana japamu tapas anni manaku tappakunda kavali. Ikkada anipistundi maniki Girishandra Ghoshiki ela vachi amma krupa katta chesindi manu anukovachu. It's all previous births. He has done so much in previous births. He deserves the grace of the mother. Mother comes and gives him the grace. So, okayana, he's doing shavasana jastuna. Shavasana cheyadaniki vellaadu. Amavasya roju, he collected a dead body and went to the smashana to practice seva sadhana. Amavasya ratri 12 gantalki vinte bhayam vesthadu kada manaki. Ratri 12 gantalki amavasya roju smashananiki vellali, akkada shavameeda kurchoni sadhana cheyali. So this fellow procured a dead body, all that. He went to the smashana amavasya day night 12 o'clock in midnight. He went, he sat on the dead body. So he prepared all the puja materials necessary for the sadhana. Asame the kurchoni dhyana modalu pettadu. Ventane oka puli atu vayipu vachi vaani meeda dooki vaani champesindi. Appude emaindante veetho padu inkodu vachadu. He wanted to see what this fellow is doing. Out of curiosity he came. వాడు ఏం చేశాడు, చెట్టు మీద కూర్చొని ఉన్నాడు, కూర్చొని చూస్తున్నాడు ఏం జరుగుతుందని చెప్పి.
sitting on a tree and observing what this fellow is doing. He saw this tiger coming and simply killed him. So what came in the digochad? Chetni digochi, asem me the gochunad. Anything about this Shavasadhana, nothing he knows. Ochik in the gochunad. Kalamuskunad. And then Amma can mention Jaganma Darshan Kaligin the Vadiki. Vadiki Mundashan Vadikasin. అమ్మనడిగాడంట సమ్మ నీకేం వరం కావాలి కోరుకుంటే అప్పుడన్నాడు నాకు ముందు ఒక సమస్య నువ్వు నివసానని చెప్పు నాకు సమస్య ఉంది నాకు డౌట్ ఉంది ఏంటంటే ఇంతకుముందు ఒక ఆయన సాధకుడు వచ్చాడు వాడు శవం తీసుకొచ్చాడు సాధన చేశాడు అంతా ఏర్పాటు చేసింది వాడు వాడిని పులి చంపేసింది నేను చెట్టు మీద కూర్చున్నా నాకు దీని గురించి ఏమీ తెలియదు నేను మీద కూర్చుంటే నాకు దర్శనం ఇచ్చావు కదా నువ్వు ఎంత ఉండుండే అది అంతర్యమేమని అడిగాడంట ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ డజన్ ఎనీథింగ్ అబౌట్ దాట్ ఈ జస్ట్ కమ్స్ అండ్ సిట్స్ అన్ ది డెడ్ బాడీ స్టార్ట్స్ ఇస్ జస్ట్ సిట్స్ ఇస్ క్లోసెస్ ఇస్ ఐస్ డివైన్ మదర్ అపియర్స్ టు హిమ్ ఐ హ్యావ్ మై డౌట్ ప్లీజ్ ఆన్సర్ మై డౌట్ అండ్ దట్ పర్సన్ హూ పర్ఫార్మ్డ్ ఆల్ దిస్ ఎఫర్ట్స్ సో మచ్ ఎఫర్ట్స్ డెడ్ బాడీ అండ్ ఆల్ దట్ కమ్ టు శ్మశాన నైట్ 12 o'clock ఈ శాట్ ఆన్ ది డెడ్ బాడీ ఇమీడియట్లీ వాస్ కిల్డ్ బై టైగర్ ఐ డిడ్ నథింగ్ ఐ వాస్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ అండ్ సా ఎవ్రీథింగ్ జస్ట్ కేమ్ ఆన్ ది డెడ్ బాడీ యూ గివ్ మీ దర్శన్ వాట్ ఇస్ ది లాజిక్ ఇన్ దిస్ అని అడిగాడంట అప్పుడు అమ్మ చెప్పిందండి జస్ట్ స్మైల్డ్ అట్ హిమ్ అండ్ సెడ్ మై బాయ్ మై చైల్డ్ యూ నో ఓన్లీ అబౌట్ దిస్ బర్త్ I know about your previous births and in that. నీకు ఈ జన్మ గురించి మాత్రమే తెలుసు నాకు ఈ జన్మ చాలా జన్మల గురించి తెలుసు అని చెప్పారంట సో దిస్ పర్సన్ హూ హ్యాస్ డైడ్ నౌ హీ హ్యాస్ టేకన్ సో మెనీ బర్త్స్ అండ్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ దిస్ సాధన నౌ అబౌట్ యూ యూ హావ్ టేకన్ మెనీ మోర్ బర్త్స్ దెన్ హిమ్ And you have been killed by tiger so many times. Now your time has come. So now we are able to have my darshan. You are not aware of your previous births, but I know your previous births. So nothing comes by chance. When you look externally like this, superficially when you see, it is illogical. How can it happen? The mother explains to him, ఎలా కాదు నీకు ఎన్నో జన్మలు నువ్వు ఇలా తీసుకున్నావు ఇలా నేను నిరంతరం పోలి చంపేసింది నిన్ను ఈ జన్మకు నీకు ఆ సాఫల్యం కలిగింది వాడు కూడా కలుగుతానని చెప్పింది దట్ ఫెల్ ఆల్సో విల్ గెట్ మై దర్శన్ యూ విల్ గెట్ ఇన్ ది టైమ్ కోసం టైమ్ విల్ ఆల్సో గెట్ ఇట్ సో ది అండర్స్టూడ్ ద లాజిక్ బిహైండ్ ఇట్ సో ఇక్కడ కృప అనేది అలా కూర్చుంటే రాదు కదా సాధన చేస్తే వస్తుందా లేదా అనేది కాదు సాధన లేకపోతే కృప మనకు రాదు అంతే ఎందుకంటే కృప ఎప్పుడు ఉండేది రావడం అనేది కాదు ఇట్స్ ఆల్వేస్ అవైలబుల్ ది బ్రీజ్ ఆల్వేస్ అవైలబుల్ వాట్ యు మస్ట్ డూ అన్ఫర్ల్ అవర్ సైల్స్ సో దట్ వే ఇట్ ఈస్ Not conditioned at all, it's completely unconditioned. But condition is training yourself, unfolding yourself. If you can do that, so then grace will come to you. You have the benefit of getting the grace when you unfurl your sails. Adi sadhana lekapothe, ila manamu, we can't unfurl our sails. రెండు ఎనిమిది మూడు 2, 8, 3
ओंकार रूपिणी शारदा वंदनमम्मा शारदा आदिशक्ति शारदा आदरिंचु ममु शारदा शिवस्वरूपिणी शारदा श्रेष्ठ रक्षिणी शारदा मोक्षदायिनी शारदा मंगलदेवी शारदा रूपिणी शारदा वंदनमम्मा शारदा ज्ञानमुनि वे शारदा नेयमुनि वे शारदा जगत पावनी शारदा ज्योति स्वरूपिणी शारदा ओंकार रूपिणी शारदा वंदनमम्मा शारदा ज्ञानमुनि वे शारदा नेयमुनि वे शारदा जगत पावनी शारदा ज्योति स्वरूपिणी शारदा ओंकार रूपिणी शारदा वंदनमम्मा शारदा महामायी शारदा मोहपरचकुम शारदा चलने तल्ली शारदा शांति स्वरूपिणी शारदा ओंकार रूपिणी शारदा वंदनमम्मा शारदा दुर्गति नाशिनी शारदा दुख निवारिणी शारदा त्रिलोकधारिणी शारदा त्रिजगद्वंदिनी शारदा ओंकार रूपिणी शारदा वंदनमम्मा शारदा आदिशक्ति शारदा
సత్యము నీవే శారద సుగుణధారిణి శారద శుభ ఫలదాయిని శారద ఓంకార రూపిణి శారద వందనమమ్మ శారద అనుక్షణముని శారద అనుస్మరింతుము శారద రామకృష్ణ ప్రియ శారద రావగదమ్మ శారద రూపిణి శారద వందనమమ్మ శారద భక్తులమమ్మ శారద భారమునిదే శారద సర్వమునివే శారద సన్నుతించదము శారద ఓంకార రూపిణి శారద వందనమమ్మ శారద ఆదిశక్తి మే శారద ఆదరించు మము శారద ఓంకార రూపిణి శారద వందనమమ్మ శారద ఆదిశక్తి మే శారద ఆదరించు మము శారద ఓంకార రూపిణి శారద వందనమమ్మ శారద ఆదిశక్తి మే శారద ఆదరించు మము శారద ఓంకార రూపిణి శారద వందనమమ్మ శారద ఆదిశక్తి మే శారద ఆదరించు మము శారద ఓంకార రూపిణి శారద వందనమమ్మ శారద ఆదిశక్తి మే శారద ఆదరించు మము శారద ఓంకార రూపిణి శారద
వందనమమ్మా శారద ఆదిశక్తి మే శారద ఆదరించు మము 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 శారద శారద స్వామి వివేకానంద్ He had a boyhood friend. His name is Surendranath Sen. So they are very good friends, both of them, Narendra and Surendranath Sen. Iddaru snehitulu annamata, balya snehitulu. So Vivekananda Swami varu America ki velli tirigi vacharu. అప్పుడు ఇతను వస్తాడు ఆయన దగ్గరికి, సురేంద్ర ఆయన దగ్గరికి, స్వామి దగ్గరికి వచ్చి అలానే కబుర్లు చెప్పుకుంటూ అడుగుతాడు, నాకు మీరు మంత్రదీక్ష ఇవ్వాలి అని అడుగుతాడు. సో దిస్ సురేంద్ర కేమ్ టు మీట్ స్వామీజీ వెన్ హీ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా. They were very good friends. So then he puts up a request to him, please give me mantra diksha. I am very much anxious to have mantra from you. You are the chosen disciple of Sri Ramakrishna. So please give me mantra diksha. ఇప్పుడు వివేకానంద స్వామి వారు సరే అని ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రోజు ఈయన స్వామి దగ్గరికి వస్తారు, పూజామందిరానికి వెళ్తారు, పూజామందిరంలో కూర్చుంటారు. ఆ రోజు ఆయన ముగ్గురికి మంత్రదీక్ష ఇవ్వాలి. ఇద్దరికి మంత్రం ఇచ్చేశారు, పంపించేశారు. ఇతను మూడు ఆయన వచ్చి కూర్చున్నాడు. ఈయన సురేంద్రనాథ్ సేన్ అని. అప్పుడు ఆయనకి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, నాకు చెప్తారని ఏం చెప్తారంటే, నీకంటే చాలా ఉన్నతమైన వ్యక్తి ఈయనకి మంత్రదీక్ష ఇస్తారు, అందువల్ల నువ్వు దీన్ని మానుకో, ఈయనకు మంత్రదీక్ష ఇవ్వద్దు అని వినిపిస్తుంది రామకృష్ణ వారు చెప్పేది. సో ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్. He had to initiate three people on that day. So two people came and he gives mantra to them. Third person is this Surendra. He comes and sits there. Date is already fixed for mantra diksha. He comes and sits there. Then he gets the command. Somebody who is much more superior to you, much more mightier than you, will give the mantra to Suren. So Swamiji, after getting the command, he said, so I am not destined to give you the mantra diksha. Somebody who is mightier, much more mightier than me, will give you mantra diksha. Ante atanki చాలా బాధేసింది. ఇంకోవైపు సందేహం వేసింది ఆయనకి, బహుశా ఆయనకి ఇష్టం లేదేమో నాకు మంత్రం ఇవ్వడానికి. అంటే వాడి డౌట్ ఏంటంటే, ఈయనకంటే ఉన్నతమైన వ్యక్తి ఎవరు ఉండగలుగుతారు,
He was very much disappointed. Then he was thinking, how can be somebody mightier than Vivekananda himself? Then he tells him, probably you don't want to initiate me. Ante appudaina cheptaru ala kaadu nayana, this is the command I get from Sri Ramakrishna. Antaru. Then it's a decision by Swami Vivekananda, nothing could be done. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత ఈ సురేంద్ర నిద్రపోతూ ఉంటే వాడికి కళ్ళు వస్తుంది. ఆ కళ్ళ ఏమవుతుందంటే, ఇతను రామకృష్ణ వారి ఒడ్లో కూర్చొని ఉన్నాడంట. సురేంద్ర ఒడ్లో కూర్చొని ఉంటే ఒక దేవి వస్తుంది. దేవి వచ్చాయంత అంటుంది, నాయన నీకు నేను మంత్ర తీసేస్తాను తీసుకో అంటుంది. అంటాడు, నాకెందుకు మంత్ర దీక్ష, నేను ఆయన ఒడ్లో కూర్చొని ఉన్నాను, రామకృష్ణ ఒడ్లో కూర్చొని ఉన్నాను, నాకు మంత్రం ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ దేవి చెప్పిందంట, అలా కాదు, నువ్వు మంత్రం తీసుకుంటే నువ్వు కవి అయిపోతావు, కంటే నువ్వు జ్ఞానం అయిపోతావు, తీసుకో అని చెప్పి మంత్రం ఇచ్చేశారంట. అడగలే, తీసుకుంటావాలని చెప్పి అడగలే, మంత్రం ఇచ్చేశారు అంతే. ఇక్కడ ఏమైంది, సో వెన్ ఈస్ హ్యాజ్ ఎ డ్రీమ్, ఇన్ ద డ్రీమ్ ఈ సీస్ ఈ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ శ్రీరామకృష్ణ. సో దెన్ వన్ దేవి కమ్స్, డివైన్ పర్సన్ కమ్స్ అండ్ టెల్స్ హిమ్, మై చైల్డ్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యూ మంత్ర దీక్ష. అంటే దిస్ పర్సన్ సేస్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ మీ టు మంత్ర దీక్ష హియర్, ఐ ఆమ్ సిట్టింగ్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ శ్రీరామకృష్ణ హిమ్సెల్ఫ్. So there is no need for any mantra for me. And so then Devi insists, no, my child, if you take this mantra, you will become a kavi, that means you will become a jnani. So without waiting further for his yes or no, she gives him the mantra and goes away. So after this incident, 12 ఇయర్స్ తర్వాత, 12 సంవత్సరాల తర్వాత ఇతను అమ్మను కలుసుకుంటాడు, శారద మాతను కలుసుకుంటాడు. వెంటనే అతను తెలుస్తుంది, అప్పుడు కళ్ళ వచ్చింది, నాకు మంత్రం ఇచ్చింది శారదమాత. ఆఫ్టర్ 12 ఇయర్స్ వెన్ హీ మీట్స్ ది మదర్, ఇట్ ఫ్లాషెస్ ఇన్ హిజ్ మైండ్, ఇస్ దేవీ హూ కేమ్ ఇన్ మై డ్రీమ్ and gave me the mantra. I was in the lap of Sri Ramakrishna, this is what I spoke to her. And mother confirms the experience. So this is about the Surendranath Sen. So literally, in the beginning he was doubtful about Vivekananda, he doesn't want to give me mantra. Then he realized that is the divine will destined to get from mother. So he gets the mantra from the mother. Rendu tomide nalgu. 294. అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు, అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు, అన్న వస్త్రాలు ప్రసాదించే, అన్న వస్త్రాలు ప్రసాదించే ఆదరముతో నన్ను చూస్తూ, అన్న వస్త్రాలు ప్రసాదించే బాధ్యతలన్నీ తీసుకుందే,
బాధ్యతలన్నీ తీసుకుంది అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు జలధిలో మునిగినప్పుడు కష్టాలలో మరిగినప్పుడు భవ జలధిలో మునిగినప్పుడు కష్టాలలో మరిగినప్పుడు అంధకారమావరించ అంధకారమావరించ భయము వద్దని అభయమిస్తూ అంధకారమావరించ అంధకారమావరించ భయము వద్దని అభయమిస్తూ అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు ఆరు విరోధులు ఏకమై దారి మళ్ళించినప్పుడు ఆరు విరోధులు ఏకమై దారి మళ్ళించినప్పుడు ఆపద నుండి నన్ను రక్షించే ఆపద నుండి నన్ను రక్షించే చేతులు చాచే పట్టుకుంది ఆపద నుండి నన్ను రక్షించే ఆపద నుండి నన్ను రక్షించే చేతులు చాచి పట్టుకుంది అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు నేను అమ్మను మరచిన అమ్మ ఎన్నడు నన్ను మరువదు నేను అమ్మను మరచిన అమ్మ ఎన్నడు నన్ను మరువదు ఇలాంటి ప్రేమ అరుదు కదా ఇలాంటి ప్రేమ అరుదు కదా అమ్మకు నేను ముద్దు బిడ్డను ఇలాంటి ప్రేమ అరుదు కదా అమ్మకు నేను ముద్దు బిడ్డను అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అన్న వస్త్రాలు ప్రసాదించే అన్న వస్త్రాలు ప్రసాదించే ఆదరముతో నన్ను చూస్తూ అన్న వస్త్రాలు ప్రసాదించే అన్న వస్త్రాలు ప్రసాదించే ఆదరముతో నన్ను చూస్తూ బాధ్యతలన్నీ తీసుకుందే బాధ్యతలన్నీ తీసుకుందే అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు
అమ్మ ప్రేమలో నేను ఉంటేను కలకలెందుకు నాకు అంధకారమావరింప భయము వదని అభయమిస్తూ అంధకారమావరింప భయము వదని అభయమిస్తూ అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు ఆరు విరోధులు ఏకమై దారి మళ్ళించినప్పుడు ఆరు విరోధులు ఏకమై దారి మళ్ళించినప్పుడు ఆపద నుండి నన్ను రక్షించి ఆపద నుండి నన్ను రక్షించి చేతులు చాచి పట్టుకుంది ఆపద నుండి నన్ను రక్షించి చేతులు చాచి పట్టుకుంది అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు నేను అమ్మను మరచిన అమ్మ ఎన్నడు నన్ను మరువదు నేను అమ్మను మరచిన అమ్మ ఎన్నడు నన్ను మరువదు ఇలాంటి ప్రేమ అరుదు కదా ఇలాంటి ప్రేమ అరుదు కదా అమ్మకు నేను ముద్దు బిడ్డను ఇలాంటి ప్రేమ అరుదు కదా అమ్మకు నేను ముద్దు బిడ్డను అమ్మ ప్రేమలో నేనుంటేను కలతలెందుకు నాకు 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 నాకు ఆరు విరోధులు ఏకమై దారి మళ్ళించినప్పుడు సో మనమంతా కూడా గమ్యం వైపుకి వెళుతున్నాము. మనకంటూ గమ్యం ఉంది. గమ్యం ఏంటి? భగవంతుని సాక్షాత్కారం చేసుకోవడం మన గమ్యం. సో దానికి ఒక దారి ఉంది. ఆ దారి ఎలా ఉంటుంది? దాని ఎన్నో ఆపదలు ఉన్నాయి దారిలో. ఇక్కడ దారిలో ఆరు విరోధులు ఉన్నారంట. ఒకరిద్దరు కాదు, ఆరు విరోధులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? దారి మళ్ళిస్తారు, అటువైపు వెళ్ళనివ్వరు మనల్ని. ఎందుకంటే అదే పని వాళ్ళకి. దే బీన్ అపాయింటెడ్ టు డిస్ట్రాక్ట్ యువర్ అటెన్షన్. యు ఆర్ గోయింగ్ టువర్డ్ దట్ వే, యు గాట్ ఎ డెస్టినేషన్ టు రీచ్. సో దెర్ ఆర్ ఎనిమీస్ ఆన్ ది వే. దే వాంట్ అలౌ యూ టు గ్రో, ద డిస్ట్రాక్ట్ యువర్ అటెన్షన్. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఆరు మంది. ఒకటి ఇద్దరు ఆరు మంది ఉన్నారంట. మనకు బాగా తెలుసు వాళ్ళు ఎవరు కదా, బాగా తెలుసు వాళ్ళు ఎవరెవరు అని చెప్పి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఒకటి చాలు. భగవంతుడు ఆరు పెట్టాడు. ఒకటి ఉంది కదా కామ, ఒకటి చాలు. కామాత్ క్రోధ, క్రోధాత్ సమ్మోహ, అన్నీ వచ్చేస్తుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్మోహ మహాపాపం అని. ఇలాంటి ఆరు విరోధులు దారి మళ్ళిస్తే అమ్మ ఏం చేస్తారు?
ఆపద నుండి నన్ను రక్షించి చేతులు చాచి పట్టుకుంది. ఎందుకంటే నన్ను భయపడతా నేను ఉన్నాను కదా, అమ్మ అక్కడ మనకు అండగా నిలుస్తారు. ఎప్పుడైతే అమ్మ అండగా నిలుస్తారో మనకి, ఇలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నా పర్వాలేదు, విరోధులు అమ్మ ముందు నిలవలేరు కదా వాళ్ళు. When mother stands with you, gives assurance, why are you afraid? I am here. ఎప్పుడు అనిపిస్తుంది అమ్మ మనకు అభయం ఇస్తారన్నమాట. అభయం అంటే అంటే నీకు భయం లేదు, నేనున్నాను నీ వెంట. సో అన్లెస్ అదర్వైజ్ మదర్ గివ్స్ యూ దిస్ అష్యూరెన్స్, ఐఎమ్ హియర్ విత్ యూ, ఐఎమ్ హియర్, భయపడద్దు నేనున్నా, భయపడి నేను ఉన్నానని. అంధకారం ఆవరించ భయం వద్దని అభయం ఇస్తూ, నీకు భయం ఎందుకు, వై ఆర్ యు అఫ్రైడ్. చెప్తారు నీకు ఏం కష్టం వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా నన్ను తలుచుకో, నీకంటూ ఒక అమ్మ ఉన్నారు, నిన్ను ఆదుకుంటారు, కష్టాలు అండగా నిలుస్తారు నీకు. ఇది అమ్మ సందేశం మనకిచ్చారు. మదర్ సేస్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డిస్ట్రెస్, చూడండి వర్డింగ్, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డిస్ట్రెస్ జస్ట్ సే టు యువర్ సెల్ఫ్ ఐ హ్యావ్ ఎ మదర్ విత్ మీ. భయం వద్దని అభయం ఇస్తూ, అంధకారం ఆవరించుంటే భయం వద్దు, అభయం ఇస్తారు కదా, ఏంటంటే నేను చేయలేవు అవన్నీ. సో ఆల్ ది సిక్స్ ఎనిమీస్ విల్ బికమ్ పవర్లెస్ వెన్ మదర్ స్టాండ్స్ విత్ యూ, మదర్ హోల్డ్స్ యువర్ హ్యాండ్ అండ్ గైడ్స్ యూ, టేక్స్ యూ అక్రాస్ ది ఓషన్ ఆఫ్ సంసార. సో సిక్స్ ఎనిమీస్ బికమ్ పవర్లెస్ ఓన్లీ వెన్ ది మదర్ హోల్డ్స్ యువర్ హ్యాండ్. అంతవరకు ఒక శత్రువు చాలు, అరగడక్కర్లేదు. కానీ మన అమ్మ మనకు అండగా ఉంటే 1000 మంది ఉన్నా పర్వాలేదు, ఎవరు మనల్ని ఏం చేయలేరు. చూడండి, నేను అమ్మను మరచిన అమ్మ ఎన్నడూ నన్ను మరువదు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నా భవతి అని చెప్పారు. అంటే కుపుత్రో జాయేత, సో ది సన్ మే బి వికెడ్, కుపుత్ర క్వచిదపి కుమాత నా భవతి, దే కెన్ నెవర్ బి ఎ బ్యాడ్ మదర్, దే కెన్ బి ఎ బ్యాడ్ సన్ బట్ నాట్ ఎ బ్యాడ్ మదర్. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అని. సో అమ్మ ప్రేమ అలాంటిది. మన అమ్మని మర్చిపోతాం, ఎన్నో సమయంలో మర్చిపోతాం మనం, కానీ అమ్మ ఎన్నడూ నన్ను మరువదు. ఇలాంటి ప్రేమ అరుదు కదా అమ్మకు నేను ముద్దు బిడ్డను అని. మూడు సున్నా నాలుగు చింతలేల మనకు శారద చింతనుండు వరకు, చింతలేల మనకు శారద చింతనుండు వరకు, చింతలేల మనకు శారద చింతనుండు వరకు,
పల చేతులకు శాంతమిచ్చువా చపల చేతులకు శాంతమిచ్చువా చల్లనమ్మ మన అండనుండగా చపల చేతులకు చింతలేల మనకు శారద చింతనుండు వరకు ఎందు గాంతు మమ్మ శారద ఎందు బోదు మమ్మ ఎందు గాంతు మమ్మ శారద ఎందు బోదు మమ్మ సర్వభూతముల సాక్షి దేవత సర్వభూతముల సాక్షి దేవత మన హృదయములో నిండి ఉండగా చింతలేల మనకు శారద చింతనుండు వరకు చింతలేల మనకు శారద చింతనుండు వరకు తక్కువేమి మనకు నిక్కములేమి లేదు మనకు తక్కువేమి మనకు నిక్కములేమి లేదు మనకు అన్నపూర్ణయై వెలసిల్లు చుసదా అన్నపూర్ణయై వెలసిల్లు చుసదా అందరి మధ్య ఆడుతుండగా చింతలేల మనకు శారద చింతనుండు వరకు చింతలేల మనకు శారద చింతనుండు వరకు అమ్మ దివ్య చరితం ఎల్లర భక్త హృదయ భరితం అమ్మ దివ్య చరితం ఎల్లర భక్త హృదయ భరితం పరమ పావని పతితో ధారిణి పరమ పావని పతితో ధారిణి పాద సేవ మన విధియుండగా చింతలేల మనకు శారద చింతనుండు వరకు
బలేల మనకు శారద చింతనుండు వరకు చింతలేల మనకు శారద చింతనుండు వరకు పరమ పావని పతితో ధారిణి పాదసేవ మన నిధి అయి ఉండగా మనకు ఒక పెద్ద నిధి మన దగ్గర ఉంది ఏంటది అమ్మ పాదసేవ సమ్మ పాద పద్మాలు ఉన్నాయి కదా అదే మనకు తరగని నిధి అన్నమాట అంటే వివేకానంద స్వామి చెప్తారు మనం రోజు పాడతాం కదా ఆరాత్రికంలో ఏం చెప్తారు ఆయన సంపద తవ శ్రీపద నిజమైన సంపద ఏంటంటే భగవంతుని యొక్క పాద పద్మాలు అన్నమాట సంపద తవ శ్రీపద అవి మనం దొరికితే ఏమవుతుంది గోష్పద వారియథాయ్ సంపద తవ శ్రీపద భవ గోష్పద వారియథాయ్ సంసార సాగరాన్ని తాడడానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆ సాగరం ఎలా అయిపోతుంది గోష్పద వారి అంట అంటే ఏంటి ఆవు పాదంలో ఎంత నీళ్ళు ఉండదని మనం ఎలా మనము దాన్ని దాటేస్తామో ది వాటర్ కంటెయిన్డ్ ఇన్ ది హూఫ్ మార్క్ ఆఫ్ ఎ కౌ ఎనీబడి కెన్ క్రాస్ ఇట్ సో లైక్ దాట్ వీ కెన్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ సంసార వెన్ యూ హ్యావ్ దిస్ లోటస్ ఫీట్ ఆఫ్ ది లార్డ్ సంపద తవ శ్రీపద అప్పుడే భవ గోష్పద వారియథాయ్ మనం చేయాల్సింది చాలా సులభం ఏమిటంటే ఆయన పాద పద్మాల్ని పట్టుకోవడం అంతే మనం చేయాల్సింది తగినంతా వాళ్ళు చేస్తారు మన వంతు వాళ్ళ పాద పద్మాల్ని పట్టుకోవడం వాళ్ళ వంతు మనం ఉద్ధరించడం ఇది మనం చేస్తే అది వాళ్ళు చేస్తారు ఒక అడుగు ముందు పెడితే వాళ్ళ పదిన మనం మన వైపుగా వస్తారు కానీ ఒక్క అడుగు మనం ముందు పెట్టాలి అంటే వాళ్ళు మన వైపు వస్తారన్నమాట రెండు ఎనిమిది నాలుగు 284 జయ జయ ఓం శక్తి శారద మా జయ జయ ఓం శక్తి శారద మా జయ జయ శివ శక్తి శారద మా జయ జయ ఓం శక్తి శారద మా జయ జయ శివ శక్తి శారద మా జయ నారాయణ శారద మా సంకటహారిణ శారద మా జయ నారాయణ శారద మా సంకటహారిణ శారద మా జయ జయ దేవి శారద మా జ
జయ భవ తారిణి శారదమా మాతృ స్వరూపిణి శారదమా మంగళదాయిని శారదమా జయ జయ ఓం శక్తి శారదమా జయ జయ ఓం శక్తి శారదమా జయ జయ శివ శక్తి శారదమా జయ జయ శివ శక్తి శారదమా జయ నారాయణ శారదమా సంకట హారిణి శారదమా జయ జయ దేవి శారదమా జయ భవ తారిణి శారదమా మాతృ స్వరూపిణి శారదమా మంగళదాయిని శారదమా మంగళదాయిని శారదమా మంగళదాయిని శారదమా మంగళదాయిని శారదమా